الرجيم. بسم الله الرحمن الرحيم. సత్కర్మల నుండి సత్కార్యాల నుండి మంచి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన నుండి మనల్ని ఎప్పుడూ పక్కదారి పట్టించాలి అని ప్రయత్నం చేసే, మనల్ని ఎప్పుడూ చెడుదారి మీదకి తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేసే శైతాన్ నుండి కాపాడవలసిందిగా అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వాంతర్యామి సర్వజగద్రక్షకుడు, పోషకుడు పరిపోషకుడు, సృష్టికర్త, ఆది మధ్యమము అంతము లేనటువంటి అల్లాహ్ నామంతో ఆరంభిస్తున్నా. వేదిక మీద కూర్చున్న ఉలమాలకు, వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలకు, నా తండ్రి వయస్సు ఉన్నటువంటి వాళ్ళకి, నా సమకాలీకులకి, నాకంటే చిన్న పిల్లలకి, పరదా మాటను కూర్చొని వింటున్నటువంటి నా తల్లులకి, నా చెల్లెళ్ళకి, అలాగే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో ఉండి చూస్తున్నటువంటి మిత్రులకి, మైక్ ద్వారా ఈ శబ్దాన్ని దూరంగా ఉండి కూర్చొని వింటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా అస్సలాము అలైకుం. సలాంని ఇంకా కొద్దిగా గట్టిగా చెప్తే మీకు నాకు ఇద్దరికి ఉత్సాహంగా ఉంటుందేమో. అస్సలాము అలైకుం. సుభానల్లా. సాధారణంగా రెండు రకాల స్పీకర్స్ ఉంటారు, రెండు రకాల వక్తలు ఉంటారు, రెండు రకాల ధార్మిక సందేశాన్ని ఇచ్చే ముఖర్రీలు అంటాం మనం. వాళ్ళనే వక్తలు అంటాం, వాళ్ళనే సందేశం ఇచ్చే వాళ్ళు అంటాం, ఇలా రకరకాలుగా చెప్తుంటాం. అయితే ఒక సందేశం ఏంటంటే ఆయన చెబుతూ ఉంటాడు, మనం వింటూ ఉండాలి. ఇంకొక సందేశం ఏంటంటే వాళ్ళు మనం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఉంటే అది మనకు కూడా మెదడులో కూర్చుంటుంది, కొంతకాలం గుర్తుంటుంది. ప్రతి కార్యక్రమానికి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఇక్కడ కూడా నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, ప్రతి కార్యక్రమానికి ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకపోతే ఆ కార్యక్రమం వృధా, వచ్చి మనం కూర్చోవటం కూడా టైం వేస్ట్. ఒక సత్సంకల్పం చేసుకొని కూర్చోవాలి. ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో కూర్చోవాలి. నేను ఎప్పుడూ వేదిక మీద కూర్చొని మాట్లాడినా నేను ఒకటే అనుకుంటుంటాను, బహుశా ఇది నా జీవితంలో ఆఖరి సందేశం కావచ్చు, దీని తర్వాత మళ్ళీ నాకు అవకాశం ఉండకపోవచ్చు, కాబట్టి నేను సత్యమే పలకాలి, సత్యమే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతానో అదే ఆచరించే ప్రయత్నాన్ని చేయాలి, ఇదే నా ఆఖరి నేను అనుకుంటాను. కూర్చునేటటువంటి వాళ్ళు కూడా ఇంత పవిత్రమైనటువంటి మహఫిల్లో మళ్ళీ మనకు కూర్చునే అవకాశం జీవితంలో వస్తుందో రాదో, కాబట్టి ఇదే మనం కూర్చునేటటువంటి ఆఖరి మహఫిల్ అనేటటువంటి భావనలో ఉండాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, నిన్న గుండె నొప్పి వచ్చిందని ఒక ఆయన గుండె డాక్టర్ దగ్గరికి వెళితే ఈ గుండె డాక్టర్ గుండె పేషెంట్కి ఆపరేషన్ చేసుకుంటూ ఆయనకు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు. చూశాం కదా, చూశారు కదా, మీరందరూ పేపర్లలో చదివారు, సామాజిక మాధ్యమాల్లో కూడా వచ్చింది. హార్ట్అటాక్ వచ్చిందని ఒక పేషెంట్ని హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాడు ట్రీట్మెంట్ చేస్తూ ఆ డాక్టర్ చచ్చిపోయాడు, తర్వాత పేషెంట్ చచ్చిపోయాడు, అది వేరు విషయం. అంటే ఎవరి జీవితం శాశ్వతం కాదనేటటువంటి విషయాన్ని ముందు మనం నిర్ధారించుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. కాబట్టి కరోనా ఇలాంటివి వచ్చిన తర్వాత ఎంతమంది సన్నిహితులు మన మధ్యలో నుండి వెళ్ళిపోయారో మనకు తెలుసు. కాబట్టి అలాంటి ఉద్దేశ్యంతో, అలాంటి సంకల్పంతో కూర్చోవాలి. విన్నటువంటి మాటల్లో ఆచరణ యోగ్యమైనటువంటివి, ఆచరించేటటువంటి జీవన విధానాన్ని మనం బోధించుకోవాలి. నిస్సందేహంగా అల్లాహ్ తాలా మానవాళి మనుగడ కోసం విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లంని అంతిమ దైవ ప్రవక్తగా పంపించాడన్న విశ్వాసం ప్రతి ముసల్మానికి ఉంటుంది, ఉండాలి కూడా, ఉంటేనే ముసల్మాన్. అలాగే అల్లాహ్ తాలా సర్వమానవాళి కోసం, సర్వమానవాళి మనుగడ కోసం, సర్వమానవాళి అనేటటువంటి మాటని తరచుగా వాడుతూ ఉంటాను, అర్థం చేసుకోవాలి. సర్వమానవాళి మనుగడ కోసం అల్లాహ్ తాలా పవిత్రమైనటువంటి దైవగ్రంథాన్ని, అంతిమ దైవగ్రంథాన్ని, ప్రళయం వరకు ఆచరించి అనుసరించదగ్గటువంటి దైవగ్రంథమైన ఖురాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద అవతరింపచేశారు అనేటటువంటి విశ్వాసం కూడా మనందరిది ఆ విశ్వాసమే. కాబట్టి ముందుగా పవిత్ర దైవగ్రంథంలోని సూర్య ఫాతిహాతో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను, నా సందేశాన్ని. సూర్య ఫాతిహ ఇది ఒక ప్రిఫేస్. పవిత్ర ఖురాన్ని మనం చదవడానికి ఉపక్రమించినప్పుడు వజూ చేసి
ఖురాన్ని మనం విప్పగానే మనకు కనిపించేటటువంటి మొట్టమొదటి పేజీలో ఉండేది, మొట్టమొదటిది ఏదైతే ఉందో అది సూర్య ఫాతిహ. ప్రతిసారి ప్రతి టైంలో మనం సూర్య ఫాతిహ చదువుతాం. నమాజ్ చదివినప్పుడు ఖచ్చితంగా సూర్య ఫాతిహను చదువుతుంటాం. సూర్య ఫాతిహ మనందరి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. సూర్య ఫాతిహ మనందరికీ వచ్చు, రాకపోతే నేను చదువుతుంటాను మనసులో రానటువంటి వాళ్ళు మీరు అనుకోండి. ఎందుకంటే ఒక్కసారి సూర్య ఫాతిహ చదివితే ఒక ఖురాన్ చదివినంత పుణ్యం అని చెబుతోంది ధర్మం. ఒక్కసారి సూర్య ఫాతిహ చదివితే ఒక ఖురాన్ చదివినంత పుణ్యం అంటోంది ఇస్లాం ధర్మం. కాబట్టి దాన్ని తెలుగులో కూడా నేను తరుజుగా మాగా చెప్తాను. గతంలో మేము విన్నాం సార్ అంటే ఎన్నిసార్లు వింటే అంత పుణ్యం, ఎన్నిసార్లు వింటే అంత పుణ్యం. మీకు తెలిస్తే పక్క వాళ్ళకి చెప్పండి, తెలియనటువంటి వాళ్ళు మళ్ళీ తెలుసుకోండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్ రహమానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్, اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين امين بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడైనటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ యావత్తు విశ్వానికి, విశ్వం అనే మాటని మీరు ఒక భూమికి మాత్రమే కంపేర్ చేయకండి. విశ్వం అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యూరేనస్, నెప్ట్యూన్, ప్లూటో, పాలపుంతలు, సౌర కుటుంబం, సౌరమండలం, నక్షత్రాలు, గెలాక్సీలు, ఇవన్నీ కూడా విశ్వంలో భాగం. అల్లాహ్ తాలా ఎవరు? ఈ యావత్తు విశ్వానికి ఆయన ప్రభు, ఆయన ప్రభు. ఆయన ఎలాంటి వాడు? అర్ రహమాన్ రహీం. ఆయన కరుణ కలిగిన వాడు, కారుణ్యమూర్తి. కరుణ కలిగినటువంటి వాడైతేనే సరిపోదు, కారుణ్యాన్ని కురిపించగలగాలి. కాబట్టి కరుణ కలిగిన వాడు, కారుణ్యమూర్తి. మాలికి యౌమిద్దీన్, ఇంకా ఎలాంటి వాడు? తీర్పు దినపు యజమాని. ప్రతి ముసల్మాన్కి మరణించిన తరువాత పునరుద్ధానం ఉంటుంది, తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినానికి ఎవరు యజమాని? అల్లాహ్ తాలా యజమాని. మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నాబుదు, యల్లా మేము నిన్నే ప్రార్థిస్తాం, నిన్నే వేడుకుంటాం, నీ ముందే మోకరిల్లుతాము, నీ ముందే సజ్దా చేస్తాము, నీ ముందే సాష్టాంగపడతాం. అవునా కదా? ఇయ్యాక నాబుదు ఓ ఇయ్యాక నస్తయీన్, యల్లా మేము నిన్నే ఆరాధిస్తాము, నీ సహాయాన్నే కోరుకుంటాం. ఎవరి సహాయాన్ని కోరుకోము? అల్లా సహాయాన్ని మాత్రమే కోరుకుంటాం. ఇయ్యాక నాబుదు ఓ ఇయ్యాక నస్తయీన్, నిన్నే ప్రార్థిస్తాము, నీ సహాయాన్ని అర్థిస్తాము. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, యల్లా సన్మార్గంలో నడిపించండి, యల్లా సన్మార్గంలో నడిపించండి. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, ఎలాంటి సన్మార్గం? సిరాతల్ లజీనా అన్ అంత అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలజాలీన్. యల్లా సన్మార్గంలో నడిపించండి. ఎలాంటి మార్గంలో అంటే ఎవరి మీదైతే మీరు వరాలు కురిపించారో, కరుణ కురిపించారో, మమత కురిపించారో, మమకారాన్ని కురిపించారో, వాత్సల్యాన్ని కురిపించారో, దయను కురిపించారో, ప్రేమను కురిపించారో, అమృత తత్వాన్ని కురిపించారో, కారుణ్యపు జల్లుల్ని కురిపించారో, అలాంటి వాళ్ళ మార్గంలో నడిపించండి. కానీ ఎవరైతే మార్గభ్రష్టకులయ్యారో అలాంటి వాళ్ళ మాత్రం మార్గం మీద మాత్రం మమ్మల్ని నడపకండి అని అల్లాహ్ సన్నిధానంలో సూర్య ఫాతిహ చదువుతున్నాం. ఆ తర్వాత మనం చదివినటువంటి ఇన్ని గుణాలు ఉన్నటువంటి అల్లాహ్ ఎవరు, ఇన్ని గుణాలు ఉన్నటువంటి అల్లాహ్ ఎవరు, ఎలాంటి వాడు, ఎక్కడి నుండి వచ్చాడు? సహజమైనటువంటి అనుమానం. ఒక సూర్య ఫాతిహ చదివితే ఒక ఖురాన్ చదివినంత. ఇప్పుడు నేను చదవబోయేటటువంటిది అల్లాహ్ గుణగణాలు, అల్లాహ్ యొక్క ఆవిర్భావం, అల్లాహ్ ఎలాంటి వాడు చెబుతూ ఉండేటటువంటి ఈ సూర మూడు సార్లు చదివితే మళ్ళీ ఖురాన్ చదివినంత పుణ్యం. చదువుతారా? మొదటి ఖురాన్ అయితే చదివేస్తాం, ఇక రెండవది ఖుల్ హు అల్లాహు అహద్, అల్లాహు సమద్, లం యలిద్ వలం యులద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఏకేశ్వర స్వరూపుడైనటువంటి అల్లాహ్ పరిశుద్ధుడు, పుట్టుక లేనివాడు, అతని నుండి ఎవరూ జన్మం పొందలేదు, అతను ఎవరికీ పుట్టలేదు, అతనికి అతనే సాటి అంటోంది పవిత్ర ఖురాన్. అంతే కదా, మనం ఎప్పుడు ఫాతిహా చదివినా కూడా ఏం చదువుతాం? సూర్య ఫాతిహా చదువుతాం, కులువల్లాహ్ చదువుతాం, తర్వాత దరూదు షరీఫ్ చదువుతాం. దరూదు షరీఫ్ ఎలాంటిది? విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే,
ఎవరైతే దరూద్ చదువుతారో, ఎవరైతే దరూద్ చదువుతారో ఆ దరూద్ని నేను వింటాను అంటున్నారు. ఆ దరూద్ని నేను వింటాను, ఎవరైతే మనస్ఫూర్తిగా చదువుతారో నేను వింటాను, సమాధానం కూడా. నేను వినడం మాత్రమే కాదు సమాధానాన్ని కూడా ఇస్తాను అంటున్నారు. కాబట్టి మనం ఫాతిహా చదివిన ప్రతిసారి భోజనాన్ని ముందు పెట్టుకొని, వండినటువంటి ఆహార పదార్థాలని ముందు పెట్టుకొని ఫాతిహా చదివేటటువంటి దాంట్లో ఇవి మాత్రమే చదువుతాం, ఇంతకు మించి మరి ఏమి చదవం. ఖురాన్లోని కొన్ని ఆయతులు, కొన్ని సూరాలు చదువుతాం, ఇదే కదా సూర్య ఫాతిహా అంటే. కాబట్టి సూర్య ఫాతిహా చెయ్యటం, ఫాతిహా చదవటం, భోజనం మీద చదవటం వల్ల లాభం ఏమిటి అనేటటువంటి దాని మీద మా విశ్వాసం ఏంటంటే, ఫాతిహా చేసినటువంటి దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ షైతాను ముట్టుకోదు. ఫాతిహా చేసినటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షైతాను ముట్టుకోదు. పైపెచ్చు ఫాతిహా చేసిన దాంట్లో బర్కత్ ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు ముందు పెట్టి చేయడం ఏమిటి, వెనక పెట్టి చేయడం ఏమిటి, ముందెందుకు పెట్టాలి, వెనకెందుకు పెట్టాలి అంటే, అహ్లె సున్నతుల్ జమాతకి చెందినటువంటి మేము ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం యొక్క హదీసులు, ఆయన ఆచరించినటువంటి జీవన విధానాలు ఏవైతే ఉంటాయో వాటి మీదనే మా జీవనం నడుస్తుంది. ఇన్షాల్లా చచ్చే వరకు నడుస్తూనే ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఒక పవిత్ర యుద్ధంలో జిహాద్లో ఏమవుతుందంటే, ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లంని హజరత్ జాబిర్ రజియల్లాహు తాలాను చూస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం కడుపుకి మొత్తం రాళ్ళు కట్టుకొని పనిచేస్తూ ఉంటారు. కందక్ తవ్వేటటువంటిది, కందక్ యొక్క పవిత్ర యుద్ధం సమయంలో కందక్ అంటే ఒక పెద్ద లోయ తవ్వుతుంటారు అన్నమాట, శత్రువులు ఇటువైపు రాకుండా ఒక పెద్ద లోయ తవ్వుతూ ఉంటారు. సహాబాలందరూ కలిసి తవ్వుతుంటారు. అయితే భోజనం చేయడానికి అవకాశం లేదు, తర్వాత వండుకోవటానికి కూడా ఏమి లేవు, మొత్తం ఖాళీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కడుపుకి రాళ్ళు కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉన్న కరుణంలో ఏమైందంటే, హజరత్ జాబిర్ రజియల్లాహు తాలాను చూశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత కష్టపడుతున్నారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పారు. అంటే మనం బరకత్ అని ఎలా అనుకుంటాం అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మాకు ప్రేరేపణ, అవి ప్రేరేపించే వాటినే మేము అనుసరిస్తున్నాం. హజరత్ జాబిర్ రజియల్లాహు తాలాను ఇంటికి వెళ్ళి తన సతీమణికి చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రకంగా కష్టపడి పనిచేస్తున్నారు, పాపం భోజనం చేసి ఎన్ని రోజులైందో కడుపుకి రాళ్ళు కట్టుకొని పనిచేస్తున్నారు అంటే, హజరత్ జాబిర్ రజియల్లాహు తాలాను యొక్క సతీమణిని అడుగుతారు, ఈరోజు మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఇంటికి భోజనానికి పిలుద్దామంటారు. ఇంటికి భోజనానికి పిలుద్దామంటే ఆ మహాసాధ్వి అయినటువంటి జాబిర్ రజియల్లాహు తాలాను సతీమణి ఏమంటుందంటే, మన దగ్గర ఏముందండి, ఏమి లేదు, మన దగ్గర చాలా తక్కువ ఆహార పదార్థాలు ఉన్నాయి, చాలా తక్కువ ఆహార ధాన్యాలు ఉన్నాయి, తర్వాత ఉన్నటువంటి మాంసం కూడా ఏదైతే ఉందో ఒక చిన్న మేకపిల్ల మాత్రమే ఉంది. ఇక్కడ అక్కడ చూస్తే చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం భోజనానికి పిలిస్తే బాగుండదు, కాకపోతే మీరు ఒక పని చేయండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక్కరిని ఇంటికి భోజనానికి పిలవండి అంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక్కరిని పిలవండి అని చెప్పిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి హజరత్ జాబిర్ రజియల్లాహు తాలాను వెళుతున్నారు. వెళ్ళి చెప్తున్నారు, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈరోజు రాత్రి మీకు మా ఇంట్లో దావత్ ఉంది, విందుంది, మీరు తప్పకుండా రావాలి అన్నారు. చెవిలో చెప్పారు. చెప్పగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బహిరంగ ప్రకటన చేస్తున్నారు, ఖందక్లో ఉన్నటువంటి ఆ మిత్రులారా, సహబాలారా, అందరూ వినండి, ఈరోజు మనందరికీ హజరత్ జాబిర్ ఇంట్లో భోజనానికి రమ్మని చెప్పారు అన్నారు. అక్కడ ఏమీ లేదు, జాబిర్ రజియల్లాహు తాలాను ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, వాట్ ఈస్ దిస్, నేను పిలిచింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక్కరినే, కానీ ఇంతమంది వచ్చేస్తే అసలే ఇల్లు చిన్నది, ఈ ఇంతమందిని నేను ఇంట్లో ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి, పైగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ పదార్థాలు ఉన్నాయి, మరి వాటిని ఏ రకంగా ఇంతమందికి పెట్టాలి అని చెప్పి ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళి చెప్పారు, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక్కరిని నేను పిలిచాను, కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం ఒక బహిరంగ ప్రకటన చేసి అందరినీ భోజనానికి వచ్చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ భోజనానికి వచ్చేస్తున్నారు, మనం ఏం చేద్దామని చెప్పేసి ఆతృత పడుతుంటారు, కంగారు పడుతుంటారు. మీకు నాకు డౌట్లు ఉంటాయి, కానీ మహాసాధ్వి అయినటువంటి జాబిర్ రజియల్లాహు తాలాను సతీమణి ఏం ఆలోచిస్తున్నారంటే, ఒక లాజికల్ పాయింట్ ఆలోచించారు. మీరు పిలిచింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని, మిగతా వారిని పిలిచింది ఎవరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారిని మనం చూసుకుందాం, మిగతా వాళ్ళ సంగతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూసుకుంటారు. హజరత్ జాబిర్ రజియల్లాహు తాలాను ఇంటికి మొత్తం అందరు వచ్చేసారు భోజనానికి.
సందక్కులో ఉన్నటువంటి సహాబాలందరూ భోజనానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మహాతల్లి ఏమి కంగారు పడడం లేదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి చెప్పడం జరిగింది, ఇంట్లో చాలా తక్కువ పిండి ఉంది, చాలా తక్కువ మాంసం ఉంది, మరి ఇది సంగతి ఏం చేయాలంటే ఇక మీరే, మేమైతే మిమ్మల్ని పిలిచాం, మీరైతే అందరినీ పిలుచుకున్నారు, మేము మిమ్మల్ని చూసుకుంటాం, మిగతా వాళ్ళ సంగతి మీరు చూసుకోండి అన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ గోధుమ పిండిని కలిపారు. ఆ పిండిని కలిపిన తర్వాత దాని మీద ఒక పరదా వేశారు, దాని మీద ఒక చాదర వేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వండినటువంటి ఆ పవిత్రమైన ఆ వంటకంలో ఆ మాంసం వండినటువంటి ఆ కుండీలో కూడా ఆ పాత్రలో కూడా తన పవిత్రమైనటువంటి ఉమ్మిని తీసి ఆ పాత్రలో వేశారు. సహాబాలు వస్తున్నారు తింటున్నారు, సహాబాలు వస్తున్నారు వండుతున్నారు తింటున్నారు, వస్తున్నారు తింటున్నారు వెళుతున్నారు. ఇది ఒకరోజు కాదు, ఖందఖ్ తవ్వినంత కాలం ఈ రకమైనటువంటి పరంపర కొనసాగుతూనే ఉండదు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈరోజు మనం సర్కార్ సయ్యదనా గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాను చేసుకుంటున్నాం. సర్కార్ గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాను సన్నిధానంలో కూడా ఇలాగే జరిగింది. ఒక ఆయన వచ్చారు, వచ్చి చెప్పారు, యా సర్కార్ గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాను, రోజులు చాలా క్లిష్టంగా దొరుకుతున్నాయి, ఇంట్లో పసిపిల్లలకి అన్నం పెట్టడానికి అన్నం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాం, ఏ రకంగానైనా మీరు ఆదుకోవాలంటే సర్కార్ గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాను ఒక సంచి ఇచ్చారు. ఒక సంచి దాదాపు 5 కిలోలు 10 కిలోలు ఏదో ఉండే పరిమాణంలో ఉండేటటువంటి ఒక సంచిని ఇచ్చారు. సంచిని ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి మీరు ఇందులో నుండి కేవలం మీరు కింద నుండి తీసుకుంటూ ఉండండి, వండుతుండండి, తింటుండండి అన్నారు. దాదాపు వాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 10 సంవత్సరాలు తింటూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి గోధుమలు. అయితే ఒకసారి వాళ్ళ ఆవిడికి డౌట్ వచ్చింది, అసలు ఎన్ని గోధుమలు ఇచ్చారు, ఏం చేశారు చూద్దామని చెప్పి సంచి మూత తెరిచింది. సంచి మూత తెరిచిన తర్వాత తెచ్చిన గోధుమలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. తర్వాత జరిగిన సినిమా ఏమిటంటే ఒక 10-15 రోజుల్లో ఆ ఉన్న ఆహార ధాన్యాలు అన్ని అయిపోయి సంచి కూడా ఖాళీ అయిపోయింది. సర్కార్ గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాని యొక్క నియాజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో నియాజ్ చేస్తే అన్నం సరిపోలేదు అనేటటువంటి ఒక ఫిర్యాదైనా ఎక్కడైనా ఉంటుందా? ఒకటి, మనం 100 మంది కోసం అని ప్రిపేర్ అయ్యి వండుతాం, 500 మంది వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. చాలామందికి ఎతరాజ్ ఉంటుంది, సార్ మీరు మాంసం తింటారు, సర్కార్ గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాని పేరు చెప్పి చక్కగా మాంసం గీసం వండుతారు, మటన్ తినేస్తారు, బొక్కల కింద పడేస్తారు కదా అంటే నేను అదే చెప్పాను. నేను ఏం చెప్పానంటే ఫాతిహ చేసి అన్నం తిన్నవాడికి ముక్కలు, చేయకుండా వెళ్ళిపోయినటువంటి వాడికి బొక్కలు అని చెప్పినాడు. కాబట్టి ముక్కలు కావాలంటే ఫాతిహాకి రావాలి, బొక్కలు కావాలంటే ఫాతిహా అయిపోయిన తర్వాత నిలబడాలి. సరే ఏం చేస్తారనేది మీరు డిసైడ్ చేసుకోండి. సర్కార్ గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాను అల్లాహ్ తాలా ఈ ప్రపంచానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిజాయితీ కలిగి, నీతి కలిగి, ఆచరణాత్మకమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మంలో విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి హజరత్ సర్కార్ సయ్యదనా గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాని యొక్క జీవన విధానాన్ని, ఏ రకమైనటువంటి ఆచరణాత్మకమైన జీవితాన్ని వారు గడిపారనే విషయాన్ని గురించి నేను సంక్షిప్తంగా మీకు చెప్పి నా తర్వాత వచ్చేటటువంటి ఉలమాలకు నేను స్థానం కల్పిస్తాను. సర్కార్ సయ్యదనా గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాను ఎట్లాంటి వారు, ఎక్కడ నుండి జన్మించారు, ఎలా జన్మించారు, వారి జన్మ కారణం ఏమిటి, ఏ రకమైన బాల్యాన్ని గడిపారు, ఏ రకమైన యవ్వనాన్ని గడిపారు, ఏ రకమైనటువంటి వార్ధక్యాన్ని గడిపారు, ఏ రకంగా ఒక పూట కూడా నమాజు వదలకుండా నమాజును పట్టుకొని ఉన్నారనేటటువంటి విషయాలు మనం సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనం చాలామంది యూత్ను చూస్తుంటాం. యూత్ను చూస్తే 90% ఆఫ్ ది యూత్, 10% వదిలిపెట్టండి, 90% ఆఫ్ ది యూత్ దే ఆర్ బిజీ విత్ దేర్ మొబైల్ ఫోన్స్, దే ఆర్ బిజీ విత్ వాట్సాప్, దే ఆర్ బిజీ విత్ ఫేస్బుక్, దే ఆర్ బిజీ విత్ స్నాప్చాట్, దే ఆర్ బిజీ విత్ ఇన్స్టాగ్రామ్, దే ఆర్ బిజీ విత్ సమ్ అదర్ సోషల్ ఏమంటారు సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో బిజీగా ఉంటాడు. ఒక పోస్ట్ పెట్టేసి ఆ పోస్ట్కి ఎన్ని లైక్లు వచ్చాయో చూసుకుంటాడు, ఎవడెవడు ఏమేమి కామెంట్లు కొట్టాడో చూసుకుంటాడు. మొన్న నేను ఆయన పెట్టిన పోస్ట్కి నేను కామెంట్ పెట్టాను, ఈరోజు నేను ఇంత చక్కటి పోస్ట్ పెడితే వాడు నన్ను కామెంట్ పెట్టలేదు, కాబట్టి నెక్స్ట్ టైం నుండి వాడిని అన్ఫ్రెండ్ చేయడము లేదంటే వాడి పోస్ట్ చూసి చూడకుండా స్కిప్ అయిపోవడం అనుకుంటుంటాడు. స్నేహితులారా, ఇలాంటి పిల్లలు ఉన్నారు. నాకు శ్రీకాకుళం నుండి మొదలెడితే కర్నూలు అవతల వరకు అంటే ఈ రాష్ట్రానికి చుట్టుపక్కల తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల నుండి కూడా యూత్ చాలామంది పిల్లలు నాకు తెలుసు. కొంతమందికి వాట్స్ అప్లో ఉంటుంది, కొంతమందికి వాట్స్ డౌన్లో ఉంటుంది. అయితే మనం ఎలాంటి వాళ్ళు అనేటటువంటిది, ఎలాంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం అనేది ఆలోచించాలి. గౌసాసం దస్తగీ రజియల్లాహు తాలాని యొక్క జీవనాన్ని గురించి మాట్లాడే అర్హత మనకి ఎంతవరకు ఉన్నది, ఏ మేరకు మనం దానికి అర్హులం అనేటటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఒక యువకుడు ఆయన ఆధ్యాత్మికమైనటువంటి భావనలో అల్లాహ్ని ధ్యానిస్తూ ఆయన ముందుకు సాగుతూ వెళుతున్నాడు. వెళుతూ ఉండేటటువంటి తరుణంలో ఆయనకు ఒక చోట ఆకలేసింది.
ఒక చోట ఆకలేసింది. ఆకలేసిన తర్వాత ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. కాకపోయే వరకు ఆ నది ప్రవాహం పక్క నుండి వెళుతున్నారు. అక్కడ నదిలో నుండి ఒక పండు కొట్టుకొని వస్తుంది. ఒక యాపిల్ పండు కొట్టుకొచ్చింది అనుకుందాం. యాపిల్ పండు లాంటి ఒక పండు కొట్టుకొచ్చింది. ఆ పండుని ఆయన తీసుకున్నారు. ఆకలితో ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అనేటటువంటి ఒక సామెత మనందరికీ తెలుసు. ఆకలితో ఉన్నారు, ఆయన యాపిల్ పండు తినేశారు. తినేసిన తరువాత క్షుద్బాధ తీరిపోయింది. క్షుద్బాధ అంటే ఆకలి బాధ తీరిపోయింది, కానీ ఆధ్యాత్మికమైన బాధ ప్రారంభమైపోయింది. ఆధ్యాత్మికమైన బాధ ప్రారంభమైపోయింది. ఎందుకు ప్రారంభమైంది? ఆ యాపిల్ ఎవరిదో తెలియదు, యాపిల్ పండు యజమాని ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ముందు తినేశాడు, ఆకలి తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ఈ యాపిల్ పండు నేను తిన్నది కడుపులోకి వెళ్ళిన తర్వాత రక్తం అవుతుంది. రక్తం కావడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం ఇక్కడ నుండి కిందకి దిగాలి, ఆ తర్వాత లోపల ఉండేటటువంటి పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ఇతరత్ర రసాయన ప్రక్రియలు ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి, వెళ్ళి ఆ తర్వాత కాలేయంలో ఫిల్టరైజేషన్ జరిగి అదంతా కూడా సైన్స్ డాక్టర్లు చెప్పాల్సిన విషయం. అయినప్పటికీ సంక్షిప్తంగా చెప్పే దాంట్లో అయితే ఇదంతా ఫిల్టరైజేషన్ అయ్యి ఆ బ్లడ్ పంపింగ్ కావడానికి మళ్ళీ హార్ట్లోకి వెళ్తుంది. ఇది రమారమి మనకి గంట, గంటన్నర సమయం పడుతుంది అంటారు డాక్టర్లు, లేదా 2 గంటలు. మనం తిన్న ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ 2 గంటల్లో ఇది రక్తంగా మారుతోంది. ఇది రక్తంగా మారే లోపున అనుమతి లేకుండా తిన్నటువంటి ఆహారం ఏదైనా కూడా ముసల్మాన్ కోసం హరామ్. ఎదుటివాడి అనుమతి లేకుండా దోచుకొని తిన్నది, లాక్కొని తిన్నది, లేదంటే గుంజుకొని తిన్నది అని మనం చెబుతుంటాం కదా, ఇవన్నీ కూడా హరామ్. ఈయన ఎవరిదైతే పండో వెంటనే నేను అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి, నేను తిన్నటువంటి పండు పరిహారం ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవాలని ప్రవాహం ఎటువైపు నుండి పండు వచ్చిందో దానికి ఎదురుగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక తోటలో నుండి ఆ చెట్టు ఏదైతే ఉందో అదే రకమైనటువంటి పండ్ల చెట్టు ఒకటి నీళ్ల వైపు వంగి ఉంది. బహుశా ఈ చెట్టుకు సంబంధించినటువంటి పండే అది కొట్టుకొని వచ్చి ఉంటుంది, నేను తిన్నానని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళే వరకు ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయనకు చెప్పారు, సార్ ఇట్లా నేను నడుచుకుంటూ వెళుతున్నాను, నాకు ఆకలేసింది, అప్పుడు ఒక పండు ఇలా దారిలో కొట్టుకుంటూ వచ్చింది, నేను తినేసాను, బహుశా ఈ దగ్గరలో ఇలాంటి తోటలు ఇంకెక్కడా లేవు, ఇది మీ తోటలో నుండి పడ్డటువంటి పండే ఉంటుంది, కాబట్టి మీరు నన్ను క్షమిస్తే మరి కాసేపట్లో అది రక్తం అవుతుంది, లోపు మీరు నన్ను క్షమించాలి అన్నారు. ఆ పెద్ద ఆయన అనుభవ నేత్రం అనేటటువంటి మాటని వాడుతున్నాను, అది జాగ్రత్తగా గమనించండి. అనుభవం అనేటటువంటి నేత్రంతో ఆయన చూశారు. ఈ పిల్లవాడు ఎవడో సామాన్యుడు కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో జనాలు ఏది దొరికితే అది మింగేస్తున్నారు. అలాంటిది ఒక పండు తిన్నటువంటి ఆయన వచ్చి నన్ను క్షమించమంటున్నాడంటే ఇతను సామాన్యుడై ఉండడు, ఇతన్ని వదిలిపెట్టకూడదని ఆయన ఏమన్నారంటే, బాబు నువ్వు తిన్నటువంటి పండు బహుశా నా తోటదే అయ్యి ఉంటుంది, నాకు కూడా తెలియదు కానీ నా తోటదే ఉంటుంది, ఎందుకంటే చుట్టుపక్కల ఇలాంటి తోటలు ఎక్కడా లేవు. అయితే నువ్వు తిన్నటువంటి పండుని నేను క్షమించాలి అంటే నువ్వు నా దగ్గర 12 సంవత్సరాల కాలం పాటు నా తోటకి కావలి కాయాలి అన్నారు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అంటే చెప్పడానికి నాకు 3 సెకండ్లు పట్టింది, కానీ 12 సంవత్సరాలు అంటే ఎంత లెంతీయో చూడండి. 365 రోజులు 1 సంవత్సరం. ఈ 12 సంవత్సరాల్లో 3 లీపులు వస్తాయి, అంటే 366 రోజులు కూడా వస్తాయి. ప్రతి రోజుకి 24 గంటలు, ప్రతి గంటకి 60 సెకండ్లు. ఇప్పుడు కంప్యూటర్లో పెట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఇక్కడ నుండి అక్కడికి ఎంత టైం పడుతుంది అనేటటువంటిది. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, అంటే ఒక పిల్లవాడు పుడితే వాడు 7వ తరగతి 8వ తరగతి వచ్చే వరకు కూడా ఈయన దాస్యం చేయాలన్నమాట. తోటకి కావలి కాయాలి, కావలి కాశారు. ఎందుకంటే అల్లాహ్ యొక్క భయం, అల్లాహ్ యొక్క భయం మనసులో నింపుకున్నటువంటి ఆయన, ఎలా అయినా సరే దాన్ని నేను లీగలైజ్ చేసుకోవాలి, ఎలాగైనా సరే హలాల్ చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని యాక్సెప్ట్ చేసి 12 సంవత్సరాల కాలం పాటు ఆ తోటకి కావలి కాశారు. కాసిన తర్వాత 12వ ఏట పని పూర్తయిపోయిన తర్వాత వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెద్ద ఆయనకు చెప్తున్నారు, 12 సంవత్సరాల కాలం పాటు నేను మీ తోటకి కావలు కాశాను, ఇక నన్ను దయచేసి క్షమిస్తే నేను వెళ్ళిపోతానంటున్నారు. అదే ఈ కాలపు కుర్రవాడైతే ఒక పండు తిని 12 సంవత్సరాలు దాస్యం చేయాలరా అంటే నువ్వెంత, నీ లెక్కెంత, నీ పండెంత, నీ బిసాత్ ఎంత, నీ మొబైల్ నెంబర్ ఫోన్పే చేస్తా, లేకుంటే గూగుల్ పేలో పంపిస్తా, లేదంటే మా ఇంటి ముందు పోయినప్పుడు నువ్వు ఒకసారి రా, పైసలు ఇచ్చేస్తా, ఈ 12 ఏళ్ళు చేస్తారా అనే ఆ పండు తిని అంటాడు. ఎవడైనా అంటాడు, కానీ ఆయన అల్లాహ్ యొక్క భయం మనసులో కలిగినటువంటి వాడు, అల్లాహ్ యొక్క ఒలి కాబట్టి ఆ మాట అనలేదు. 12 సంవత్సరాలు నిశ్శబ్దంగా అక్కడ తోటకి కావలి కాశారు. కాసిన తర్వాత వెళ్ళి చెప్పారు, సార్ నేను ఇక వెళ్ళిపోతాను సార్ అన్నారు. వెళ్ళిపోతానంటే ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, సరే 12 ఏళ్ళు ఈవేళతో అవుతుంది, మీరు వెళుదురు కానీ ఒక పని చేయండి,
నాకు వెళ్ళి ఒక పండు తీసుకురండి తోటలో నుండి అన్నారు. ఆయన వెళ్ళి కింద పడ్డటువంటి ఒక పండు తీసుకొచ్చి ఆ పెద్ద ఆయనకి ఇచ్చారు. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, 12 ఏళ్ల నుండి తోట కావాలి కాస్తున్నావు, ఏది మంచి పండో ఏది మంచి పండు కాదో నీకు తెలియదా, మంచి పండు తీసుకురావాలన్న ధ్యాస కూడా నీకు లేదా అంటే ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, స్నేహితులారా మిత్రులారా, 12 ఏండ్లు నేను ఇక్కడ కావలి కాశాను, కానీ అల్లాహ్ సాక్షిగా నేను చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా నా కళ్ళతో చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయి ఎలాంటి కాయలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా నేను చూడలేదు అంటున్నాడు. అంటే కేవలం కాయం కావలి కాయడం అనేటటువంటిదే నా పని, కానీ నేను ఏ రోజు కూడా ఆ చెట్టు మీదకి నేను చూడలేదు అన్నారు. అన్న తర్వాత ఏమైందంటే మిత్రులారా, సరే మీరు 12 ఏండ్లు కావలి కాశారు, కానీ నాది ఇంకొక షరతు ఉంది, దాన్ని కూడా మీరు ఆమోదించేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అదేమిటో చెప్పండి మహాశయ అన్నారు. అంటే ఏమి లేదు, మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అన్నారు. పెళ్ళి అనగానే కుర్రవాడే దగ్గర గంతేస్తాడు, అరే ఖాళీ 12 ఏళ్ళు చేయగానే పెళ్లి చేసేస్తున్నాడు సార్, ఎంత మంచివాడు, తోట మొత్తానికి నేను మాలికం అయిపోవచ్చు అనుకుంటాడు. అరే కానీ ఆయన చెప్పి ఏం చెప్తున్నారంటే, మీరు పెళ్లి చేసుకోవాల్సినది నా కూతుర్ని. నా కూతురు ఎలాంటిదంటే కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, నోట్తో మాట్లాడలేదు, చేతులతో పనిచేయలేదు, కాళ్ళతో నడవలేదు. అంటే ఏ అవయవం కూడా ఆమెది పనిచేయదు, అన్ని అవయవాలు కూడా పనిచేయనటువంటి అవయవాలు కలిగినటువంటి నా కూతుర్ని మీరు పెళ్లి చేసుకోవాలి అన్నారు. ఎంత పెద్ద గుండె ఉంటే ఆ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలరు అనేటటువంటిది ఒక్కసారి మనసులో పెట్టి ఆలోచించండి. నేను చెప్పడం మీరు వినడం వరకు మాత్రమే కాదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ప్రాక్టికల్ మేనర్, ప్రాక్టికల్గా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కట్నంలో 1 లక్ష రూపాయలు తక్కువ ఇస్తానంటేనే రిజెక్ట్ చేసేటటువంటిది, లేదంటే అమ్మాయికి 1 వేలు చిన్నగా ఉందంటే అమ్మాయి 1 వేలు చిన్నగా ఉందని వదిలిపెట్టే పరిస్థితులు, పెళ్లి చేసుకొని పరిస్థితులు, జుట్టు కొద్దిగా పొట్టిగా ఉన్నదంటే అమ్మాయిని చేసుకొని అనేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో అల్లాహ్ యొక్క ఒలి ఆయన ఏం చేస్తున్నారు, నోటితో మాట్లాడలేదు, కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, చేతులతో పనిచేయలేదు, కాళ్ళతో నడవలేనటువంటి అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై నిఖా అయిపోయింది. నిఖా అయిన తర్వాత శోభనపు గదిలోకి వెళ్ళారు. శోభనపు గదిలోకి వెళ్ళిన తర్వాత తలుపు కొట్టారు. తలుపు కొట్టిన తర్వాత తలుపు తీశారు. లాంఛనంగా సలాం చేయడం అనేటటువంటిది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మంలో మనకందరికీ నేర్పిన ఒక మహోన్నతమైనటువంటి సాంప్రదాయం, ఒక ఆచారం. ఆ ఆచారానికి అనుగుణంగానే వీరు అస్సలాము అలైకం అన్నారు. అవతల నుండి సమాధానం వచ్చింది. చూస్తే సర్వాంగ సౌందర్య అయినటువంటి ఒక దేవకన్యలా ఉండేటటువంటి అపురూప సౌందర్యాల రాశి మంచం మీద కూర్చొనుంది. ఆయన పరిగెట్టుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ పెద్ద మనిషి అక్కడే కూర్చొనున్నారు. వెళ్ళారు, సార్ ఇప్పటికే 1 పండు తిని ఇంత పరేషాన్ అయినా, నేను ఇప్పుడు శోభనం గదిలోకి మీరు పంపించారు, అక్కడ ఎవరో అపురూప దేదీప్యమానమైనటువంటి వెలుగులు విరజిల్లే ఒక సౌందర్యవంతమైనటువంటి ఒక సౌందర్య రాశి అక్కడ కూర్చొనుంది, నేను తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి, నా భార్య గది ఎక్కడో చెప్పండి అంటే ఆ పెద్ద ఆయన చెప్తున్నారు, ఏ శోభనపు గదిలోకి నువ్వు వెళ్ళావో నిస్సందేహంగా ఆమెని నీ భార్య అంటున్నారు. అదేమిటి సార్, అదేమిటి, మీరు ఆమె నడవలేదన్నారు, మాట్లాడలేదన్నారు, చూడలేదన్నారు, చేతులతో పనిచేయలేదన్నారు, నేను వెళ్ళి తలుపు కొట్టాను, ఆ తలుపు శబ్దం తాను విన్నది, వచ్చింది, నడిచొచ్చింది అంటే కాళ్ళు పనిచేశాయి, విన్నదంటే చెవులు పనిచేశాయి, చూసింది, తలుపు తెరిచింది అంటే చేతులు పనిచేశాయి, నేను సలాం అనగానే దానికి జవాబు కూడా ఇచ్చిందంటే నోరు కూడా పనిచేస్తుంది, అన్ని పనిచేసేటటువంటి సౌందర్య రాశిని పట్టుకొని మీరు ఏమీ పనిచేయనటువంటి వైకల్యం కలిగిందిగా ఎందుకు చెప్పారు అంటే ఆ పెద్ద ఆయన చెప్తున్నారు, హే మిత్రమా విడు, నా కూతురు ఊహ తెలిసిన తరువాత అప్పటి నుండి ఇప్పటి వరకు గైర్ మహర్రం అంటే పరాయి పురుషుడు వైపు కన్ను కూడా ఎత్తి చూడలేదు, నాకు కన్ను కూడా ఎత్తి చూడలేదు, కేవలం అల్లాహ్ యొక్క కలాములు వినటానికి మాత్రమే తన నాలికను ఉపయోగించింది, కేవలం అల్లాహ్ యొక్క ధ్యానాన్ని వినటానికి మాత్రమే చేతుల్ని ఉపయోగించింది, అల్లాహ్ని ధ్యానించడానికి అల్లాహ్ చేతుల్లో సంస్థ అల్లాహ్ యొక్క సన్నిధానంలో చేతులెత్తి దువా చేయడానికి ఆ చేతులను వినియోగించింది, సత్కార్యాల వైపు నడవడానికి మాత్రమే ఆ కాళ్ళను ఉపయోగించింది తప్ప మరి దేనికి ఉపయోగించలేదు. అలాంటివన్నీ ఉంటున్నటువంటి తల్లి అలాంటిది, ఒక పండు కోసం జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి సేవ చేసినటువంటి తండ్రి ఒకవైపు, వీరిద్దరికీ పుట్టినటువంటి వారే సర్కార్ సయ్యదనా గౌస్ ఆజం దస్తగీ. మనం 2 ఉత్తమమైనటువంటి సర్కార్ బాల్యం ఎలా గడిచింది, సర్కార్ యొక్క బాల్యాన్ని గురించి చెప్పుకుంటే, పెద్దయిన తర్వాత వారి జీవితాన్ని చెప్పుకుంటే ప్రతిదీ కూడా ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం. సర్కార్ సయ్యదనా గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను చాలా పసివారిగా ఉన్నారు.
జిలాన్ నుండి బగ్దాద్ షరీఫ్ వెళుతున్నారు చదువుకోవటానికి. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే చదువు నేర్చుకోవటానికి, విజ్ఞానాన్ని సముపార్జించుకోవటానికి ఏ మూల నుండి ఏ మూలకైనా కూడా మనం వెళ్ళాలి అని చెప్పేటటువంటి ధర్మం ఈ ప్రపంచంలో ఇస్లాం మాత్రమే. అయితే గిలాన్ నుండి సర్కార్ గౌస్ ఆజం దస్తగీ రజియల్లాహు తాలాను బగ్దాద్ షరీఫ్ వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు తల్లి పిలిచింది. తల్లి పిలిచి ఏం చేసింది, కొన్ని దినార్లు కరెన్సీ, ఆ రోజుల్లో ఉండేటటువంటి కరెన్సీ ఏదైతే ఉందో ఆ కొంత కరెన్సీని తీసి ఆ పాకెట్ లోపల పెట్టి కుట్టారు. కుట్టిన తర్వాత బయలుదేరుతున్నారు. ఏ గౌస్, మళ్ళీ జీవితంలో మనం కలుస్తామో లేదో తెలియదు, మళ్ళీ జీవితంలో మనం కలుస్తామో లేదో తెలీదు, బహుశా ఇదే మన ఇద్దరికి అంతిమ చూపు కావచ్చు, నేను నీకు ఒక హితబోధ చేస్తున్నాను, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడకు అని చెప్పేటటువంటి హితబోధ చేసి గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాని ఆ సమూహంతో ఇచ్చి పంపుతున్నారు. మధ్యలో దొంగలు కలిశారు. దొంగలు కలిసిన తర్వాత గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను సమూహం అందరి దగ్గర డబ్బుల్ని దోచుకున్నారు. దోచుకున్న తర్వాత ఏమైంది, గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను చిన్నగా ఉన్నారు, ఆయన దగ్గరకు ఒక దొంగ వచ్చాడు. వచ్చేవన్నాడు అంటే నీ దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఉత్త ముచ్చటకు అడుగుతారు కదా, నీ దగ్గరే ఉన్నాయన్నాడు. నా దగ్గర మా అవ్వ ఇచ్చిన పైసలు ఉన్నాయి, లోపల బనీన్ లోపల పెట్టి మా అవ్వ కుట్టింది అన్నాడు. చూడంగానే నిజంగా పైసలు ఉన్నాయి. ఆ దొంగ ఆశ్చర్యపోయాడు, వామ్మో ఇది చిన్నపిల్లగాడే కానీ మామూలు మనిషి లేదు, ఈయన వెంటనే మనం ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని దొంగల నాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు. నాయకుడు అడిగాడు, బాబు మా వాళ్ళు ఏదో ఉత్త ముచ్చటకు నిన్ను అడిగిండ్రు, నువ్వేమి లేవంటే నిన్ను ఇడిచబెడుదురు కదా, నువ్వెందుకు చెప్పినావా నా కాడ పైసలు ఉన్నాయంటే, బయలుదేరినప్పుడు నా తల్లి నాకు చేసిన హితబోధ ఏమిటంటే ఐ గోస్ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ జీవితంలో అబద్ధం చెప్పు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పకు, ఇది నా తల్లి నాకు చేసిన హితబోధ, దానికి అనుసరించే నేను ఈరోజు మీ ముందు నిర్భయంగా నిజాయితీగా నేను చెప్పడం జరిగింది డబ్బులున్న విషయాన్ని అంటే, దొంగల నాయకుడు వెంటనే కిందకి దిగి గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాని యొక్క చేతులు పట్టుకున్నాడు. ఒక తల్లి మాట జవదాటకుండా సత్యాన్ని పలికేటటువంటి ఈ బాలుడు సామాన్యమైన వాడు కాదు. కానీ మనం ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఇస్లాం ధర్మం చూపించినటువంటి మార్గంలో నడవలసినటువంటి మనం ఇతరుల సొమ్ముని దొంగతనంగా దోచుకోవటం ఇవన్నీ కూడా పాపకర్మలను చేస్తున్నాం. కాబట్టి దొంగల నాయకుడైనటువంటి నేను మళ్ళీ ఈ పిల్లవాడి చేతుల మీద గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాని యొక్క చేతుల మీదుగా నేను మళ్ళీ తౌబా చేస్తున్నాను అంటాడు. తౌబా చేస్తాడు. అతనికి తౌబా చేసిన వెంటనే మిగతా దొంగలు అంటారు, ఏ రకంగానైతే దొంగతనాల్లో నువ్వు మాయకు నాయకుడుగా ఉండేవాడివో, ఇప్పుడు నువ్వు మారిపోయావు కాబట్టి ఇప్పటికీ నువ్వే మా నాయకుడు అంటాడు. ఇప్పటికీ నువ్వే, మొత్తం దొంగలందరూ తౌబా చేస్తున్నారు. గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను నడిచి వెళుతూ ఉండగానే మొత్తం దొంగల సమూహం అంతా కూడా ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక గొప్ప సమూహంగా మారిపోయింది. గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాని యొక్క బాల్యంలో చాలా అద్భుతాలు, అనేకమైనటువంటి అద్భుతాలు గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను జీవితంలో జరిగాయి. ఎందుకంటే ఔరంగి నసీబ్ ఉన్కి తక్దీర్ సే బనీ హోగి, లేకిన్ హమే తక్దీర్ భీ ఉసీకి దర్ సే మిలీ. ఇతరుల యొక్క జీవితం, ఇతరులకు దొరికినటువంటి సౌభాగ్యం ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి దొరికిందేమో కానీ మాకు అదృష్టం కూడా అదే ద్వారం నుండి దొరికింది, అదే ద్వారం నుండి దొరికింది, అదే ద్వారం నుండి దొరికింది. సర్కార్ గౌస్ ఆజం దస్తగీర్ ఎంత మహిమాన్వితమైనటువంటి పేరు, ఎంత మహిమాన్వితమైన జీవన విధానం. కొన్ని అద్భుతాలు నేను మీకు చెప్పిన తర్వాత అసలు గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను మిషన్ ఏమిటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవారు. అయితే గౌస్ ఆజం దస్తగీర్ రజియల్లాహు తాలాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ వీధిలో ఉండేటటువంటి ఒక స్త్రీ యొక్క చిన్న బాబు చచ్చిపోయాడట. మీరు వింటున్నారా, సుభానల్లా అని గట్టిగా వస్తారని వింటున్నారు కదా, వినడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, ఎందుకంటే నేనే చెప్పుకుంటూ వెళుతున్నా, చాలాసేపటి నుండి మీరు ఎవరు మాట్లాడడం లేదు, బహుశా పక్క వాళ్ళకి ఏమైనా నిద్ర వచ్చిందేమో అనుకున్నాను. మళ్ళీ ఒకసారి సుభానల్లా అని. అదే సుభానల్లా అంటే ఏమనుకుంటారంటే చాలామంది ఈ ముల్సాబులు ఎప్పుడు వచ్చినా కూడా సుభానల్లా సుభానల్లా అనమంటుంటారు. ఇలా అనడం వల్ల మేము సుభానల్లా అంటే వాళ్ళకి గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఏమన్నా అమౌంట్ పడుతుందేమో అనుకుంటారు కదా మీరు. అలాంటివి ఏమీ పడవు మాకు, అలాంటి పైసలు ఏవి గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ పడవు. అయితే ఇక్కడ మీకు లాభం మాకు